Hello family, welcome back to my channel. Namaste andi. Ivala meer korukunna roju rane vachindi. Nenu inni rojulu oka 400 videos varaku meeku very healthy recipes ni and ante diet ani nenu eppudu cheppatledandi, balanced diet ni anamata nenu eppudu cheppedi. Balanced diet recipes ni meeku eppudu pedtane vastuna nenu. Chaala mandi nannu adugutunnarandi, meer atla kaadu oka chart ga maaku ivvandi, chart ga isthe mem pettukoni tintam kada ani antunnaru. Nenu actually ga ట్రైన్డ్ డైటీషియన్ అయితే కాదండి. నేను ఏది మంచిది ఏది చెడ్డది, మన శరీరానికి ఎంత కావాలి ఏది అనే దాని మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేసి నేను నా డైట్ని నేను ఎట్లా తింటున్నానో అదే డైట్ని నేను మీకు ఇప్పటి వరకు నేను ఏది స్టవ్ మీద పెడితే అదే రెసిపీని మీకు చూపించుకుంటా వచ్చానండి. ఇప్పటి వరకును నేను చేసే ఎక్సర్సైజెస్ కానివ్వండి, నేను తినే డైట్ కానివ్వండి, మీరు అందరూ చూస్తూనే వచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఎప్పుడు కూడా డైట్ వెయిట్ తగ్గిపోతాం అని మాత్రం మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోవద్దు. మీరు తినేదానిని ఒక్కసారి మీ కళ్ళతో వాచ్ చేయమని చెప్తానండి. ఇప్పుడు నేను అది మంచిదా కాదా, మీకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి దాని నుంచి, మీకు ఎటువంటి హామ్ జరుగుతుంది దాని నుంచి అని మాత్రమే రెండూ చూసి మీరు పళ్ళెంలోది కళ్ళతో చూసి తినండి. ఇప్పుడు కూడాను చూడకుండా మాత్రం మనం ఏదంటే అది పెట్టేసుకుని తిన్నామంటే మాత్రం మన హెల్త్ చాలా స్పాయిల్ అవుతుందండి. నేను చెప్పేది ఎప్పుడు కూడా వెయిట్ లాస్ రెసిపీగా నేను ఇప్పుడు చెప్పలేదు మీకు. ఇప్పుడు వరకు కూడా జస్ట్ అంటాను అంతవరకే వెయిట్ లాస్ అనంటే తగ్గిపోవండి. మనమేమి ఇప్పుడు 80 కేజీలు ఉన్న వాళ్ళు మీరు ఎంత కొలుచుకుని తిన్నా కూడా ఫ్యాట్ అండ్ ప్రోటీన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ తగ్గడం అనేది జరగదండి. ఒకవేళ మీకు 80 కేజీలు, సపోజ్ మీరు ఒక 100 కేజీలు ఉన్నారని అనుకుందాం, డైట్ ఇప్పుడు నా డైట్ చార్ట్ మొదలు పెడతారు, మొదలు పెట్టిన తర్వాత ఒక 15-20 రోజులకి మీకు ఒక 3-4 కేజీలు ఇమ్మీడియట్గా మీకు కనపడుతుందండి వెయిట్ లాస్. ఎందుకనంటే మీకు బాడీలో ఉన్న వాటర్ వెళ్ళిపోవటం కానివ్వండి, ఆర్ కొంత మజిల్ ఫిట్నెస్ రావటం కానివ్వండి. ఎందుకంటే మనం ప్రోటీన్ ఇంక్రీజ్ చేస్తున్నాం అండ్ బ్యాలెన్స్డ్గా తింటున్నాం కాబట్టి మీకు ఇంచ్ లాస్ వస్తుంది అనమాట బాడీలో. ఆ ఇంచ్ లాస్కి ఏమవుతుందంటే బాడీ టైట్ అని అవుతుంది అనమాట. టైట్ అని అయినప్పుడు కొంత వాటర్ని బయటికి పంపించేస్తుంది, కొంత ఫ్యాట్ కూడా మీకు కట్ అవుతా వస్తుంది అనమాట. మజిల్ బిల్డప్ అవుతుందండి మీకు యాక్చువల్గా. కానీ మీకు ఆ 5-6 కేజీల తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక కేజీ కూడా మీరు తగ్గడానికి ఛాన్స్ లేదండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కీటో డైట్ వెళ్ళండి, లో కార్బ్ డైట్ వెళ్ళండి, లో ఫ్యాట్ డైట్ వెళ్ళండి, ఆర్ హై ఫ్యాట్ డైట్ వెళ్ళండి, ఎన్ని డైట్స్ చేసినా కూడా మీరు నాకు ఒకటే ఆన్సర్ చేయండి, మీరు ఎన్ని రోజులు చేయగలుగుతారు. నేను ఇప్పటికీ 2-3 అటెంప్ట్స్ నేను డైట్స్ని నేను ప్రాక్టీస్ చేశానండి. ఈవెన్ కీటో డైట్ కూడా నేను దగ్గర 1 ఇయర్ చేశాను. నేను లైఫ్ లాంగ్ అయితే నేను కీటో చేయలేను కదండి, అది కిడ్నీస్ మీద మనకి లోడ్ పడుతుంది. ఎందుకంటే హై ప్రోటీన్స్ ఉంటాయన్నమాట, అందులో హై ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది. అట్లా నేను రోజు చికెనే 200 గ్రాములు అండ్ పన్నీర్ 100 గ్రాములు తింటా, నేను లైఫ్ అంతా బతకలేను కదా. నా కిడ్నీస్ కూడా నేను చూసుకోవాలి, నా హెల్త్ కూడా నేను చూసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే మానేసామో ఆటోమేటిక్గా మళ్ళీ, అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నది, మన జీన్ మీద ఒక నెంబర్ రాసి ఉంటుందండి. మన పేరెంట్స్ ఎట్లా ఉన్నారు, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ మూడు కలిసి మన జీన్ తయారవుతుందన్నమాట. ఆ జీన్ మీద రాసి ఉంటుందండి. ఇప్పుడు నేను 81 కేజీస్ అంటే నేను ఎంత తగ్గి నేను 70 కేజీస్కి వచ్చినా కూడా మళ్ళీ కొద్దిగా నేను నార్మల్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా 2 కేజీలు, 3 కేజీలు, 5 కేజీలు, 7 కేజీలు పెరిగి మళ్ళీ 81లోకి వచ్చి కూర్చుంటాం ఖాయమండి. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించి నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాత ఇది కాదు లైఫ్. నేను ఇలాంటి డైట్ ప్రోగ్రామ్స్ నేను వేలకు వేలండి, 30,000-50,000 ఛార్జ్ చేస్తున్నారండి డైటీషియన్స్ అయితే. ఇన్ని మనం డైట్ చార్ట్లు ఫాలో అయ్యి ఆ డైటీషియన్ 3 మంత్సే ఇస్తారు మనకి. ఆ డైటీషియన్ ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళు గివప్ చేసేస్తారు, మనకి ఎటువంటి చార్ట్స్ రావు, మనం కూడా కొంచెం ఇక డిసిప్లిన్ తప్పుతుంది. ఇంట్లో వాళ్ళకి పెట్టినప్పుడు అందరూ ఇంట్లో ఇప్పుడు 5 గురు ఉంటే 2 పిల్లలు, హస్బెండ్ అండ్ అత్తమామలు అందరూ డైట్ చేయరు కదా. సో వాళ్ళందరికీ వండి పెట్టేటప్పుడు మనమే కాబట్టి కుక్ చేసేది తప్పనిసరిగా లేదు. కొంచెం ఇది తిందాంలే పర్లేదులే, ఒక రోజుకి కొంచెం ఒక స్పూన్ ఎక్కువ పెట్టుకుంటే ఏం కాదులే, చిన్న స్వీటే కదా. క్రేవింగ్స్ ఉంటాయండి మన మనుషులు, మనమేమి దేవుడం కాదు, లేదంటే ఒక టేబుల్లో కుర్చీయో కాదు. మనం మనకి ఒక మనసు ఉంటుంది, మనకు ఒక టేస్ట్లు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు మనం అన్నీ తింటా పెరిగాం కాబట్టి వాటి టేస్ట్ ఏంటో తెలుసు, మనకి కూడా ఇష్టాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇంత అంత అని మనం ఏదో ఒకటి నోట్లో వేయకుండా ఉండవండి. నేను డైట్ చేసేటప్పుడు కూడా సపోజ్ ఒక చిన్న క్యాడ్బరీ చాక్లెట్ ముక్క తిన్నానంటే నెక్స్ట్ 2-3 డేస్ వెయిట్ స్టాండ్ అయిపోయేదండి, ఇంకా తగ్గేది కాదు. తగ్గే స్పీడ్లో సడన్గా స్టాండ్ అయిపోతుంది అనమాట. తర్వాత కొంతకాలం మనం డైట్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా ప్లాటో రీచ్ అవుతుందండి. ప్లాటో రీచ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఫుడ్ని వాళ్ళు ఎంతసేపు కీటో డైట్ కొడతానే ఉంటారు మనకు చార్ట్ తగ్గవండి, ఇంకా అక్కడతోటి స్టాండ్ అయిపోతుంది అనమాట, మన వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం
డైట్ని అదే తింటా, ఎక్సర్సైజ్ని ఇంక్రీజ్ చేయాలండి. నా ఏజ్కి నేను ఎంత ఎక్సర్సైజ్ ఇంక్రీజ్ చేయగలుగుతానండి? నేను ఇప్పుడు అప్పటికే 1 అవర్ హెవీ వెయిట్స్ జిమ్ చేసేదాన్ని, మళ్ళీ దాన్ని ఇంకొక 1/2 అవర్ పెంచాలంటే నాకు ఎనర్జీ ఫుడ్ తక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ కావాలి జిమ్ చేయాలంటే. ఇవన్నీ కలిపి నేను చేయలేకపోయేదాన్ని అనమాట, బాగా ఎగ్జాస్ట్ అయిపోయేదానండి. నేను ఎగ్జాస్ట్ అయిపోయి జిమ్ నుంచి వచ్చి ఇంకా టోటల్ డే నేను ఇంక మంచం మీదే పడుకుని ఉండేదాన్ని అనమాట. ఇంకా లెగలేను, కాళ్ళు చేతులు నాకు సహకరించేవి కాదనమాట, వీక్నెస్ వచ్చినట్టు అయిపోయేదనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత నేను అన్నీ మానేసి, ఇలా కాదు మనం ఏం తింటున్నామో దాన్ని ఒకసారి కళ్ళతో వాచ్ చేసి, డీప్ ఆయిల్ ఫ్రైస్ వద్దు, బయట ఫుడ్ వద్దు, స్వీట్స్ వద్దు, స్వీట్ క్రేవింగ్ వస్తే చిన్న ముక్క నోట్లో వేసుకుని స్టాప్ చేసేయటమేనండి. తర్వాత మనకి ఎక్స్ట్రా ఫుడ్, కార్బోహైడ్రేట్స్ని తగ్గించేసుకోవటం. నేను అన్నం తిన్నానంటే జస్ట్ ఇంత క్వాంటిటీ అండి, ఆ క్వాంటిటీకి ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను ఆ క్వాంటిటీకి ఫిక్స్ అయ్యి నేను ఒకవేళ సపోజ్ ఏదైనా బయటకు వెళ్ళి నేను ఇవాళ ఏదైనా తినొచ్చాను, ఏదైనా కజిన్ ఇంటికి అక్కడికి వెళ్ళి ఒక స్వీట్ ఏదైనా తినొచ్చాను అన్నప్పుడు రేపు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటానమాట. ఒక క్యాడ్బరీ చాక్లెట్ ముక్క కూడా తినను, ఒక్క ఏది కూడా ఎక్స్ట్రా తినకుండా. అప్పుడు ఏం చేస్తానంటే కార్బ్స్ని కూడా ఇంకా అలో చేస్తానమాట. నేను చేసినప్పుడు కొంచెం వాటర్ ఇంక్రీజ్ చేస్తాను, ఏదో ఒకటి బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తానండి. ఇది నా లైఫ్ స్టైల్ ఆఫ్ డైట్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. మీకు నేను ఏం తింటున్నానో, మీకు ఇప్పటి వరకు ఏం చూపించానో దాన్ని నేను ఇవాళ చాలా, నేను ఒక వారం రోజుల నుంచి తర్జన భర్జన పడి ఇవన్నీ ఆలోచించి ఎట్లా ఇవ్వాలి మీకు, ఎట్లా ఇవ్వాలి మీకు అని ఆలోచించిన మీదట ఇవాళ ఈ డైట్ చార్ట్ నేను రాశానండి. ఈ డైట్ చార్ట్ మీరు కేజీలు తగ్గిపోతారా అట్లా నేను అనట్లేదండి. ఎప్పుడైతే మీరు హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నారో మీ బాడీ చాలా లైట్ అయిపోతుందండి. లైట్ అయిపోయి ఎక్స్ట్రా ఫుడ్ని తీసుకోవడానికి ఇష్టపడదు అనమాట. ఇప్పుడు నేను ఉన్నానంటే ఇంత రైస్ క్వాంటిటీ ఎక్కువ, ఏదైనా బిర్యానీ చేసినప్పుడు ఒక క్వాంటిటీ ఒక స్పూన్ ఎక్కువ తిన్నానంటే నా సిస్టమ్ నాకు చెప్పేస్తూ ఉంటుందండి, నీకు ఎక్కువైంది ఫుడ్, ఎక్కువైంది ఫుడ్ అని చెప్పి ఆటోమేటిక్గా ఆ రోజు నైట్కి కట్ చేసేస్తానమాట. నేను కట్ చేసేసి ఆ నైట్కి ఏముంటుందండి, ఏముండదు, ఒక యాపిల్, నాది ఒక రాగిజావే ఉంటుందండి యాక్చువల్గా. కానీ నేను వాళ్ళ నైట్నే, నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి నేను నైట్ రాగిజావా ఓట్సే ఉంటాయండి నాకు. కానీ నేను మీకు అది ఇచ్చానంటే మాత్రం మీరు ఎవ్వరు కూడా సహించరు అనమాట. నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తారు, నీకు ఎట్లా నిద్ర పడుతుంది బిందు, నైట్ ఏం తినకపోతే నిద్ర ఎట్లా పడుతుంది, అమ్మో నేనైతే రైస్ ఆపలేను, నేను నైట్ మీల్ అయితే నేను ఆపలేను అని నాకు 100 మందిలో 98 మంది అదే చెప్పారు. మీరు కూడా అదే చెప్తారు రేపొద్దున నాకు. అందుకని మీకు ఏం చేశానంటే చిన్న క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇచ్చానండి, వెరీ లెస్ క్వాంటిటీ. మీరు అది ఒక 10-15 రోజులు ప్రాక్టీస్ చేస్తా తర్వాత ఆటోమేటిక్గా నేను రాగిజావది, నేను ఇంతవరకు మీకు రెసిపీ చూపించలేదు, బేసిక్ రాగిజావ కాసుకుంటానమాట నేను ఓట్స్ తోటి. అది మీకు మోస్ట్లీ రేపు ఎల్లుండి చూపిస్తాను నేను. ఈ డైట్ చార్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి, ప్రతిదీ మనకు వీడియోగా ఉందన్నమాట. నేను మీకు కింద ఇచ్చేస్తాను, నేను ప్లేలిస్ట్ ఇచ్చేస్తాను నేను. ఆ ప్లేలిస్ట్లో సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఆ రోజు కిచెన్లో ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోండి. ఆ అవైలబుల్ ఉన్నదాన్ని మీరు ఎంత క్వాంటిటీ తినాలనేది మాత్రం, క్వాంటిటీస్ మాత్రం మీరు ఫిక్స్ కండి. ఆ ఫిక్స్ కాలేదు మీరు అనంటే అబ్బా ఆకలేస్తానని చెప్పి ఇంకో స్పూన్ ఎక్కువ పెట్టుకున్నారనంటే మాత్రం మీ బాడీకి అది ఎక్కువ ఇస్తున్నారని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ కప్స్ కూడా నేను మీకు చూపిస్తాను, నేను ఏ కప్స్ తోటైతే నేను డైట్ని నేను తింటున్నానో, ఎంత మెజర్మెంట్స్ తింటున్నానో అది కూడా నేను మీకు ఒకసారి చెప్తాను, నేను చూపిస్తాను నేను. ఆ కప్స్ పెట్టుకోండి చాలు, మీరు ఎక్స్ట్రా ఏమీ తెచ్చుకోకర్లేదండి. పాపం పొద్దున కూడా ఎవరో నాకు మన ఫ్యామిలీ మెంబర్ పెట్టారు, మీరు 2 రోజుల ముందే మాకు చెప్తే మేము అన్నీ తెచ్చిపెట్టుకుంటాం, పిండిలు పొడులు ఏమేం కావాలని అంటే మన దాంట్లో ఏ పిండిలు ఏ పొడులు ఉండవండి. జస్ట్ కిచెన్లో తోటకూర ఉంటే తోటకూర ఫ్రై అనండి, మీకు క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ ఫ్రై అనండి, అంతే నేను చెప్పేది, ఎక్కువ ఏముండదు. కాకపోతే హెల్దీ ఐటమ్స్ చెప్తాను నేను. మీరు టార్గెటెడ్ వెయిట్ ఒక 10 కేజీలు తగ్గాలని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా నేను చెప్పినట్లుగా పొటాటో మానేసేయండి. మీరు మీ టార్గెటెడ్ వెయిట్ వచ్చే వరకు పొటాటో మానేసేయండి. అండ్ తర్వాత ఆయిల్స్ని మీరు కంట్రోల్ చేసుకోండి. నేను ఇస్తున్నానండి లిస్ట్ అంతప్పుడు, మీరు ఏమేమి తినాలి, ఎట్లాంటి ఆయిల్స్ తినాలి ఇవన్నీ కూడా ఇస్తాను నేను. అవి జాగ్రత్తగా నేను పెట్టే వీడియోని మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుని ఓ పేపర్ మీద రాసుకోండి, రాసుకుని మీ ఫ్రిడ్జ్ మీద కానివ్వండి, కిచెన్ వార్డ్రోబ్ మీద కానివ్వండి అంటించుకుని. ఆ మంచినీళ్ళు ఏ టైంలో ఎంత చెప్పానో మంచినీళ్ళు కూడా మీరు ఫాలో కావాలండి. ఆ మంచినీళ్ళు కూడా ఫాలో అయినప్పుడే మీకు బాడీలోంచి ఫ్యాట్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మీరు 3 లీటర్స్ to 4 లీటర్స్ మినిమం వాటర్ ఉంటుందండి, అంతకంటే ఎక్కువ తాగలిగితే తాగండి, కానీ వచ్చేది వింటర్ కాబట్టి నేను అంతకంటే ఎక్కువ రికమెండ్ చేయను నేను. మళ్ళీ వాటర్ ఎక్కువ తాగితే కిడ్నీస్ మీద లోడ్ పడుతుందా ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారు. 3 to 4 లీటర్స్ ఈజ్ వెరీ క్వైట్ నార్మల్ అండి, అది దానికి ఏమి ఇబ్బంది లేదు. మీకు మినిమం 3 లీటర్స్ పెట్టుకోండి, 3 బాటిల్స్ పెట్టుకోండి, ఆ బాటిల్స్ ఫినిష్ అయ్యేటట్టుగా చూసుకోండి. తగ్గలిగితే ఇంకో కెపాసిటీ ఉంటే కనుక ఇంకొక లీటర్ తాగండి, లేదంటే కనుక దాన్ని మీరు ఎట్లా రీప్లేస్ చేస్తారంటే గ్రీన్ టీస్గా కానీ, గ్రీన్ టీ 2-3 కప్పులు తాగొచ్చు మీరు వేడివేడిగా, అట్లా తాగినా కూడా మీకు వాటర్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా షుగర్స్ వద్దండి, డీప్ ఆయిల్ ఫ్రైస్ వద్దు, ఆలు వద్దు, అండ్ బయట ఫుడ్ వద్దు, ఇవి కంట్రోల్ చేసుకుంటా
నేను చెప్పిన డైట్గా నేను చెప్పినట్లుగా గ్రీన్స్ మినిమం 200 grams ఉండాలండి. ఒక మనిషికి ఎలాంటి మంచి హెల్దీ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలంటే మినిమం 250 grams, మ్యాక్సిమం 250 grams, మినిమం 200 grams గ్రీన్స్ అండి. ఆకుకూరలు, బెండకాయ, పొట్లకాయ, ఆనబకాయ ఇట్లాంటివి ఏమైనా కానివ్వండి. ఓన్లీ గ్రీన్ కలర్ ఉన్నాయి మాత్రం మీకు 250 grams. మిగిలినవన్నీ కూడా కొంచెం ఆనియన్ తగ్గించుకోండి. టమాటో కూడా ఒక టమాటో వరకు పర్మిట్ ఉంటుందండి మీకు పర్ డేలో. మనం అంతకంటే ఎక్కువ తినాలండి. మిక్స్డ్ వెజిటబుల్ వండుకున్నప్పుడు ఫ్యామిలీ అందరికీ 2-3 టమాటాలు వేస్తే మనకు ఒక టమాటా కూడా రాదు. ఆనియన్ కూడా అంతే, ఒక చిన్న ఆనియన్ మెజర్మెంట్ ఉంటుందండి. అట్లాగే ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకుని దమ్ బిర్యానీలు అట్లా మాత్రం తినద్దు. దమ్ బిర్యానీ తినండి పర్లేదు, కాకపోతే క్వాంటిటీ మీ క్వాంటిటీకి ఫిక్స్ అయిపోండి అంతే. చికెన్ ఇప్పుడు మీరు రెగ్యులర్ చికెన్ బోన్స్ తోటి ఉండే చికెన్ కంటే కూడా చికెన్ బ్రెస్ట్ తినడానికి చూడండి. ఎందుకంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట అది మనకు చికెన్ బ్రెస్ట్ అన్నప్పుడు. ఒకవేళ చికెన్ కూర అనుకోండి, మంచి మెత్తటి ముక్కలు చూసుకుని ఒక 2-3, అంటే అందులో ఫ్యాట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి మామూలు చికెన్ అయితే కనుక. అదే చికెన్ బ్రెస్ట్ అయితే మనకు ఫ్యాట్ లేకుండా డైరెక్ట్ ప్రోటీన్ వస్తుందన్నమాట. ఈ కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతా మీరు మీ డైట్ చార్ట్ని. మీరు ఏం తింటున్నారో ఒకసారి చూసుకుని, ఒక్కసారి ఆలోచించుకుని ఆ రోజు మీరు ప్లేట్లో పెట్టుకునేటప్పుడు ఈజ్ ఇట్ ఓకే ఫర్ మీ అని చెప్పి అనుకుని మీరు తిన్నారంటే కనుక మీకు చాలా చాలా బ్యాలెన్స్డ్ డైట్ దొరకటమే కాకుండా మీ బాడీ చాలా ఫిట్నెస్గా ఉంటుంది. దీనికి మస్ట్ మాత్రం నేను చెప్పింది ఏంటంటే 40 minutes మినిమం ఎక్సర్సైజ్ అండి. మీరు తిన్న దాంట్లో నుంచి కొంత క్యాలరీస్ని కూడా బయటికి పంపిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అవన్నీ చేసినప్పుడే మీకు బాడీ ఫిట్గా ఉంటుంది అండ్ మీరు కూడా ఫిట్గా ఉండగలుగుతారు. 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా కూడా మీ గ్లో చెదిరిపోదు, మీ స్కిన్ కూడా టైట్గా ఉంటుంది. సో ఇది ఈ బ్యాలెన్స్డ్ డైట్కి మీరు అలవాటు పడ్డారంటే లైఫ్ టైం మీరు తినడానికి ఇష్టపడతారనమాట. ఇందులో ఆడ్గా ఏదీ లేదు. ఓ సొరకాయ పాలుపోసిన కూర, బీరకాయ పాలుపోసిన కూర, పొట్లకాయ కూర, ఏదైనా సరే నేను అన్నీ మీకు కిచెన్లో అవైలబుల్ ఉండే మాత్రమే నేను వాళ్ళ ప్లేలిస్ట్లో ఇస్తున్నానండి. నేను మీరు ఇది స్పెషల్గా చేసుకోండి అని కూడా చెప్పట్లేదు. మీ ఫ్యామిలీకి ఏది వండి పెడితే మీరు అదే తినండి. ఒకవేళ ఫ్యామిలీకి ఏదైనా ఇంకా నాన్ వెజ్ ఎక్కువ కావాలన్నప్పుడు వాళ్ళకి వండి పెట్టండి. చికెన్ ఇప్పుడు ఫిష్ పుల్స్ కానీ అవన్నీ దాంట్లో మీరు 2 ముక్కలు మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి అంతే, ఇంక దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సాల్ట్ మాత్రం మీరు ఏం తింటున్నారో సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ని సాల్ట్ లెవెల్ తగ్గించుకోండి. సాల్ట్ ఎప్పుడైతే తగ్గించుకున్నారో మీకు వాటర్లో బాడీలో వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది అనమాట. మీరు సాల్ట్ తినే కొద్దీ బాడీ ఏం చేస్తుందంటే వాటర్ని హోల్డ్ చేస్తూ ఉంటుందండి. మీరు వెయిట్ కూడా పెరుగుతూ ఉంటారనమాట. ఆయిల్, సాల్ట్ అండ్ మిల్క్ కూడా. మిల్క్ మీరు మ్యాక్సిమం దేశీ కౌ మిల్క్, లేదంటే కనుక స్కిమ్డ్ మిల్క్ అని చెప్పి దొరుకుతాయండి, అసలు ఫ్యాట్ లేకుండా ఉంటాయి. లేదా మీరు ప్యాకెట్ పాలు తాగినా పర్లేదండి. కొంచెం క్వాంటిటీ 2 గుంటగరిట్లు పెరుగు మాత్రమే మీరు ఫిక్స్ అవ్వండి. ఎక్కువ పెరుగు ఇష్టం అని చెప్పి, నాకు పెరుగు చాలా ఇష్టం అండి. స్టార్ట్ చేశానంటే ఆపలేనండి, ఒక చిన్న చెంబు అంటే చెంబుడు తినేస్తానమాట. అందుకని అట్లా కాకుండా మీరు ఆ 2 స్పూన్స్కి ఫిక్స్ అయ్యి లేదా మజ్జిగ తాగడానికి చూడండి, ఇంకా మంచిదనమాట. మీకు ఈ చిన్న చిన్న టిప్స్ని అన్నింటినీ ఫాలో అవుతా మీరు, నేను చూపించిన కప్ మెజర్మెంట్స్ని ఫాలో అవుతా మీరు ఆరోగ్యంగా మంచి గ్రీన్స్, మంచి ఆయిల్స్, మంచి ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే కనుక రాను 3 మంత్స్లో మీ బాడీలో మీకే మీకు తేడా తెలుస్తుందండి. మీ స్కిన్ మీరు ఇలా పొట్ట మీద మీరు ఎలా అనుకున్నప్పుడు ఎంత స్మూత్గానో ఉంటుందండి. నా స్కిన్ అయినా ఇట్లా అయిపోయింది మీరు అని అనుకుంటారనమాట. అదే యంగ్స్టర్స్ అనుకోండి, స్కిన్లో యాక్నీ తగ్గుతుందండి. మీరు బయట ఐస్ క్రీమ్స్ కానివ్వండి, బయట ఫుడ్స్ కానివ్వండి, వదిలేసేయండి. మంత్లో ఒక రోజు పెట్టుకోండి ఎప్పుడన్నా. ఆ ఒక్కరోజు పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ ఏదో దానికి సాక్రిఫైస్ అవ్వడానికి చూడండి. కొంచెం మిగతా ఫుడ్స్ని తగ్గించుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. నేను తిన్నాం కాబట్టి ఆ క్యాలరీస్ని వాళ్ళు కట్ చేయాలనేది ఒకటి పెట్టుకోండి ఎప్పుడూ. మంత్లో ఒక రోజు నేను కూడా చీటింగ్ ఉంటుందండి. నేనేమి అంత స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయిపోయి సైజ్ 0 అయిపోదామని అట్లా ఏమి ఉండదు. ఎవరైనా పక్కన చాక్లెట్ తిన్నారంటే నేను పక్క నుంచి ఒక ముక్క తీసుకుని తింటానే ఉంటాను. నేను ఒక చిన్న స్వీట్ ముక్క ఎప్పుడన్నా వేస్తానే ఉంటాను అండి లోపల పొట్టలోకి, అట్లా ఉంటుంది. కానీ చాలా కంట్రోల్గా ఉంటాను అనమాట నేను, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ నాకు. మోకాలు నొప్పి నాకు తగ్గాలి కాబట్టి షుగర్ తిన్నాను అని అంటే, ఇవాళ స్వీట్ తిన్నాను అని అంటే నెక్స్ట్ డే ఈవినింగ్కి కంపల్సరీ మోకాళ్ళలో బర్నింగ్ వచ్చేస్తుందండి నాకైతే. నేను డైరెక్ట్గా చెప్తా ఉంటాను మా వారికి అయితే, మోకాళ్ళలో వాళ్ళు బర్నింగ్ వస్తుందని, నేను స్వీట్ తిన్నానండి వాళ్ళ మోకాళ్ళలో బర్నింగ్ వచ్చిందండి అని అంటానే ఉంటాను అనమాట నేను. అందుకని స్వీట్ చాలా చాలా బ్యాడ్ అండి, ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది బాడీలో. స్వీట్ని మ్యాక్సిమం తగ్గించేసేయండి. అందరికీ స్వీట్ అంటే ఇష్టమే మన తెలుగు ఫ్యామిలీల్లోనూ. అందుకని స్వీట్ని కట్ చేసేసుకోండి. మెయిన్గా పాయిజన్ అండి, డైరెక్ట్ పాయిజన్ అనమాట స్వీట్. అందులో మార్కెట్లో స్వీట్స్ అయితే అసలు చెప్పనే అక్కర్లేదండి. డాల్డా కానివ్వండి, ఏదన్నా కానీ అన్నీ వేసి స్వీట్స్ చేస్తారనమాట. పొరపాటును కూడా టెంప్ట్ అవ్వద్దండి. మీరు ఏదైనా కావాలంటే కొంచెం ఎన్ని గ్రౌండ్ నట్ సీడ్స్ వేయించుకుని, అన్ని గ్రౌండ్ నట్ సీడ్స్కి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుని తినండి అంతేగాని, స్వీట్స్కి మాత్రం అలవాటు పడద్దు మీరు. అదొకటి వదిలేసేయండి. ఇది వాళ్ళు నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు నేను డైట్ చార్ట్స్ కూడా నేను మీకు చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ కప్స్ ఏం మెజర్మెంట్ పెట్టుకోవాలో ఒకసారి చూపిస్తానండి ఇప్పుడు నేను మీకు. వెయిట్ చేయండి. ఇప్పుడు కప్స్ చూపిస్తున్నానండి మీకు, 3 సైజెస్ ఆఫ్ కప్స్ చూపిస్తున్నా నేను. ఇది మనకి పెద్దది, మనకి గ్రీన్ టీ తాగే కప్ అండి ఇది.
ఇది దాని నెక్స్ట్ సైజ్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది చిన్న టీ కప్. మనం ఎవరన్నా వచ్చినప్పుడు, బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చే టీ కప్ ఇది. ఈ కప్స్ మెజర్మెంట్స్లో మీరు ఎటువంటి హాట్ సూప్ కానివ్వండి, ఎటువంటి ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, థిన్గా పల్చగా మాత్రమే ఉండాలి. గుమ్మడికాయ జ్యూస్ చేసుకోమన్నానని చెప్పి ఎక్కువ గుమ్మడికాయ వేసుకుని చేసుకోవద్దు. పల్చగా ఎంత నీళ్ళలాగా ఉంటే అంత మంచిదండి. మీకు రెండు ముక్కలు గుమ్మడికాయ వేసుకోండి, ఎక్కువ వాటర్ పోసుకుని ఈ కప్ పెద్ద కప్పుతోటి సూప్ తాగటానికి చూడండి. హాట్ సూప్ ఏదైనా సరే, సలాడ్ మీరు మెక్సికన్ సలాడ్ కానివ్వండి, మీరు నేను చూపించిన గ్రీన్స్ సలాడ్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా కానీ, నేను సలాడ్ అని అన్నానంటే మాత్రం సలాడ్ని కూడా అన్ని వెజిటబుల్స్ని కలిపి ఈ కప్ ఫుల్ సలాడ్ తీసుకోవటానికి చూడండి. యాజ్ ఏ బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్ అవర్స్లో మీరు దీనికి మించి వెళ్ళొద్దు. తర్వాత మనకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇచ్చే సూప్స్ ఉన్నాయండి, సూప్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, ఈ కప్ మెజర్మెంట్కి మించనివ్వద్దండి. అది కూడా అన్నీ థిన్గానే ఉండాలని గుర్తుపెట్టుకోండి, ఏది కూడా థిక్గా ఉండకూడదు. అట్లాగే మీకు రైస్ ఇచ్చినప్పుడు, నేను రైస్ని మాత్రం మీరు రా రైస్ అండి మెజర్మెంట్, అది నేను 50 grams ఇచ్చానా 20 grams ఇచ్చానా, మీరు రా రైస్ని మెజర్ చేసుకుని దాన్ని వండుకోండి. 1-2 పోసుకోండి, 3 పోసుకోండి, నీళ్ళు మీ ఇష్టం అనమాట. పలసగా కావాలంటే పలసగా వండుకోండి. అట్లా అది మాత్రం రా రైస్ అండి. మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అడగద్దు మీరు, ఎందుకంటే ఎక్కువ మందికి నేను ఆన్సర్ రాయాల్సి వస్తుంది. పచ్చిబియ్యం, కినోవా, వండిని ఏది కూడా మెజర్ చేయొద్దండి. పచ్చివి తీసుకుని మెజర్ చేసుకుని దాన్ని వండుకోండి. తర్వాత మీకు కూరలండి, మీరు ఆకుకూర చెప్తాను, తోటకూర ఫ్రై కానివ్వండి, పప్పు సాంబార్ అనమాట, పల్చగా ఉండే సాంబారు, పల్చగా ఉండే పప్పుచారు, పల్చగా ఉండే పప్పు ఆకుకూర, పల్చగానే అనేది చెప్తున్నానండి. అన్నీ కూడా ఏది కూడా థిక్ కన్సిస్టెన్సీలో వద్దు, పల్చగా ఉండాలన్నమాట, చారులాగా ఉంటే బాగుంటుందన్నమాట. అది ఈ కప్ మెజర్మెంట్ తీసుకోండి. తోటకూర ఫ్రై కానివ్వండి, ఈ కప్ మెజర్మెంట్ తోటి మీరు ఏ కూర అయినా సరే, ఈ కప్ అంటే ఇప్పుడు 2-3 కూరలు తిన్నారనుకోండి, ఒక కప్, ఒక హాఫ్ కప్కి మీరు ఒక కూర అయితే ఇంకొక హాఫ్ కప్కి ఇంకొక కూర అనమాట. ఇది మనకి ఒక ఇంచుమించుగా 200 grams వరకు వస్తుందన్నమాట మనకి ఇది. ఈ కప్ మెజర్మెంట్ తోటి మీరు, ఆర్ ఈ కప్ అయినా పర్లేదండి. మీరు ఇప్పుడు ఒకవేళ హాఫ్ కప్పు తోటకూర ఫ్రై వచ్చిందనుకోండి, మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు పల్చటి సాంబారు, లేకపోతే పల్సెట్ పప్పుచారు, పల్సెట్ పప్పు ఆకుకూర, రెండు కూరలే ఉంటాయండి మనకి ఎక్కువగా. బెండకాయ ఎప్పుడు హాఫ్ కప్ అండి ఈ కప్లో. ఇట్లా అన్ని ఏదైనా కానీ హాఫ్ కప్, హాఫ్ కప్, 2 curries హాఫ్ కప్ తీసుకోండి. రైస్ మీకు చెప్పాను కదా, మెజర్మెంట్ ప్రకారంగా మీరు వండుకోండి. ఇందులో హాఫ్ కప్పు తోటకూర ఫ్రై, బెండకాయ ఫ్రై, ఏదైనా సరే హాఫ్ కప్ తీసుకోండి. మిగిలిన హాఫ్ కప్ని మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ని పల్సెట్ పప్పుచారు, పల్సెట్ సాంబారు, మీరు వండుకున్న అన్నంలోకి ఆ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకేం చెప్పాను నేను, అది మెజర్మెంట్ అట్లా ఉంటుందన్నమాట. ఫిష్ ఫిల్లెట్స్ అంటే మనకి, ఫిష్ ఫిల్లెట్ అంటే మన చేయి అరచేయి సైజు వస్తుందండి, అంటే ఒక చేప ముక్క, 2 చేప ముక్కలు తినొచ్చు మీరు ఈవినింగ్ డిన్నర్గా, నేను చెప్పిన 20 grams ఆఫ్ రైస్లోను. తర్వాత మీరు రైస్ క్వాంటిటీ మాకు అక్కర్లేదండి, మేము ఉండగలుగుతున్నాం మేము అని అన్నప్పుడు చక్కగా రైస్ తీసేసేయండి, జస్ట్ ఫిష్ ఫిల్లెట్స్ తినండి. ముందు ఒక యాపిల్ అది ఉంటుంది కాబట్టి మీకు ఫిష్ ఫిల్లెట్స్ తినండి. తర్వాత మీరు ఒక 9 o'clock ఒక 3 dates ఉంటాయన్నమాట. అట్లా గ్రీన్ టీ అది తాగితే కనుక మీరు ఈ కప్తో తాగొచ్చు. ఇది ఈ కప్ ఏంటంటే మీకు దీంతో మెజర్ చేసేవి ఏమి ఇచ్చా నేను మీకు, ఇట్లా 3 cup మెజర్మెంట్స్ చెప్పాను కదా మీరు. ఇది యాక్చువల్గా అన్నిటికీ మెజర్మెంట్గా ఇది వాడుకోండి. మీరు పెద్ద కప్పే మీరు ఒకటి వాడుకోండి, హాఫ్ కప్పు మీరు ఏ కూర అయినా, మళ్ళీ హాఫ్ కప్పు సాంబార్ కానీ ఏదన్నా. ఒకవేళ మజ్జిగ అనుకోండి, మజ్జిగ అయితే మాత్రం ఈ కప్తో తీసుకోండి, పల్చటి మజ్జిగ. ఈ కప్పుడు అంటే 2 గుంటగరిట్లు పెరుగు వేసుకుని దాన్ని చిలికి ఈ కప్పుడు మజ్జిగ తాగండి. ఆరు పెరుగు అనుకోండి, పల్చటి పెరుగు అయితే కనుక ఈ చిన్న కప్పు ఉంది కదా, ఈ చిన్న కప్పులో హాఫ్ తీసుకోండి పెరుగు, పల్చటి పెరుగుని ఈ చిన్న కప్పులో, అంతే, ఇంతకు మించి వద్దండి. ఈ కప్పు చిన్న కప్పు నేను పెరుగు కోసం చెప్తున్నాను అన్నమాట. ఇవి మెజర్మెంట్స్ మనకి. ఇంకేదైనా మీకు కనుక డౌట్స్ వచ్చినాయంటే నాకు కమెంట్ బాక్స్లో రాయండి, నేను ఆన్సర్ చేస్తాను. నేను అంటే మీరు వీడియోని పూర్తిగా చూడకుండా డ్రాగ్ చేసి మాత్రం నాకు క్వశ్చన్స్ పెట్టారంటే నాకు చాలా కష్టం అవుతుందండి ఆన్సర్స్ రాయటం. ఎందుకంటే ఇప్పుడు డైట్ అనేటప్పటికీ కొన్ని వేల మంది మనకు కనెక్ట్ అవుతారు కదా, అన్ని వేల ఆన్సర్స్ నేను రాయాలంటే కొంచెం కష్టం అవుతుందండి. వీడియోని 1-2 సార్లు చూడండి, 1-2 సార్లు చూసి మీరు పేపర్ మీద పెట్టుకోండి. మీ ఈ నేను ఇచ్చిన చార్ట్ అంతటిని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి చక్కగా. రాసుకున్నాక అప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు నన్ను అడిగితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇదండి వాళ్ళు నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు నేను మీకు డైట్ చార్ట్ చూపిస్తాను, నేను డైట్ చార్ట్ చూపిస్తా మాట్లాడతానండి. నేను
ఇందులో మనకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఒక బిగ్ కప్ షోన్ ఇన్ ద వీడియో ఇదండి. బిగ్ కప్ అంటే ఇది నేను చెప్పాను కదా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, ఇది బిగ్ కప్. తర్వాత ఫ్యాట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 10 grams అండి. మీరు సూప్ చేసుకోండి, సలాడ్ చేసుకోండి, యాజ్ మచ్ యాజ్ మీరు బటర్ వాడటానికి చూడండి, బటర్ కానీ ఘీ కానీ వాడటానికి చూడండి మార్నింగ్ అవర్స్లో. 20 grams ఆఫ్ ఫ్యాట్ మనకి లంచ్లో కావాలండి. ఇది మీరు ఆయిల్గా తీసుకోవచ్చు, మీరు ఏ కూర వండినా కూడా ఆయిల్గా తీసుకోవచ్చు. బెటర్ కోకోనట్ ఆయిల్ అయితే బెస్ట్, యాక్చువల్గా డైట్ ప్రోగ్రామ్స్లో పర్వాలేదండి. మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇది 20 grams. తర్వాత 10 grams డిన్నర్లో ఉంటుందండి. మీరు పన్నీర్ రైస్ చూపించా నేను, పన్నీర్ కినోవా కానివ్వండి, నేను ఒక ఐడియా ఇస్తాను దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ 10 grams మీరు అక్కడ పన్నీర్ రైస్ చేసుకునేటప్పుడు ఆ తాలింపులోకి వేసుకోవచ్చు అనమాట ఇది. ఆర్ ఫిష్ ఫిల్లెట్స్ని వేయించుకోవడానికి కానివ్వండి, ఏది కూడా డీప్ ఆయిల్ ఫ్రై అయ్యద్దు. ఫిష్ ఆయిల్ అయితే, ఫిష్ ఫ్రై అయితే జస్ట్ షాలో ఫ్రై కొంచెం 10 grams వేసి బటర్ కానీ ఏదన్నా ఫిష్ ముక్కలను అటు ఇటు వేయించుకోండి కొంచెం మసాలాలు అవి పట్టించి. తర్వాత రైస్ కానీ కినోవా కానీ మిల్లెట్స్ కానీ ఏవైనా సరే రా మెజర్మెంట్ మాత్రమే చెప్పానండి నేను. కొలుచుకున్న తర్వాత వండుకోండి, నీళ్లు పోసి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు పోసి వండుకోవచ్చు మీరు, మీ ఇష్టం అండి అది. రైస్ కినోవా బ్రౌన్ రైస్ బెస్ట్ అండి, యాక్చువల్గా కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి వైట్ రైస్ అయినా పర్లేదు. కినోవా అండ్ మిల్లెట్స్ని మీరు రా మెజర్మెంట్ తీసుకోండి. పొటాటో మాత్రం వద్దండి, మీరు డైట్లో ఉన్నప్పుడు పొటాటో వద్దు వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు. తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ ఒకటి అసలు వద్దండి, డీప్ ఆయిల్ ఫుడ్ అసలు వద్దండి. బెండకాయలు అవి కూడా నేను ఆయిల్లో దేవేసేస్తారనమాట, అట్లా మాత్రం పొరపాటును కూడా చేయొద్దు. నో షుగర్ ఆర్ జాగరీ, షుగర్ వద్దన్నారు కదా జాగరీ తినొచ్చా అని అనొచ్చు. వెయిట్ బాగా తగ్గాలనుకునే వాళ్ళైతే మాత్రం ఈ రెండు కూడా మీరు కావాలనుకున్న వెయిట్కి వచ్చే వరకు ఇది స్టాప్ చేయటం బెటర్ అండి. షుగర్ కానీ జాగరీ కానీ మీరు రిక్వైర్డ్ వెయిట్ ఏమీ అక్కర్లేదు, మేము ఫిట్గా ఉంటామని అన్నప్పుడు షుగర్ వద్దండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ షుగర్ని మాత్రం అవాయిడ్ చేసేసేయండి, షుగర్ మాత్రం జీరో చేసేయండి లైఫ్ టైంలో. ఈ పాయిజన్ వైట్ పాయిజన్ మాత్రం ఎప్పుడు తినకండి. జాగరీ మాత్రం కొంచెం ఏదన్నా చిన్న స్వీట్ ఏదైనా చేసుకున్నప్పుడు బెల్లంతో చేసుకున్నదైతే పర్వాలేదండి, కొంతవరకు తినండి, ఎక్కువ అక్కర్లేదు. ఓ చిన్న కప్పు పాయసం అయితే ఒక చిన్న కప్పు అంతేనండి, అది మనం ఏమి రెగ్యులర్గా తినే కాదు కాబట్టి జాగరీని ఎప్పుడన్నా తినొచ్చు. తర్వాత వెయిట్ రిక్వైర్డ్ వెయిట్ తగ్గాలి మేము ఒక 5 kg 6 kg అని అన్నప్పుడు బనానా స్టాప్ చేయండి కొన్ని రోజులు, అంటే ఆ రిక్వైర్డ్ వెయిట్ వచ్చే మీకు రీచ్ అయ్యే వరకు. లేదు మేము ఫిట్గా ఉంటామని అన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నాక ఒక చిన్న ఫింగర్ సైజ్ బనానా అయితే ఒక బనానా బెస్ట్ అండి. ఇంత పెద్ద బనానాలు వస్తున్నాయి కదా అవి మాత్రం తినమాకండి, అట్లా చిన్న బనానా ఒకటి తినండి. బనానా ఏంటంటే మన మజిల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించేస్తుంది, మజిల్ని మంచి బిల్డప్ చేస్తుందండి బనానా ఇప్పుడును. తర్వాత ఇవన్నీ నేను సీరియస్గా టార్గెటెడ్ వెయిట్ని రీచ్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఈ బనానా ఒకటిను అండ్ తర్వాత పొటాటో ఒకటి ఆపేసేయమని చెప్పాను నేను. అదర్వైజ్ మీరు తింటానంటే ఒక 2 ముక్కలు బా పొటాటో, ఏమీ ఇబ్బంది ఏమి లేదండి, ఒక సాంబార్లో వేసుకున్నది ఒక ముక్క 2 ముక్కలు అయితేను. కానీ డీప్ ఆయిల్ ఫ్రైలు చేసి మాత్రం తినొద్దండి. వాటర్ 3 to 4 liters కంపల్సరీ, ష్యూర్లీ ఈ వాటర్ ఉండేటట్టు చూసుకోండి 3 to 4 liters ఎవ్రీడే. గ్రీన్ టీ 2-3 times తాగినా ఏం పర్లేదండి. గ్రీన్ టీలో మీరు చిన్న 2 lemon drops స్క్వీజ్ చేసుకున్నా పర్లేదు. ఒకవేళ మీరు ఇంకా తాగలేకపోతున్నామని అంటే ఒక 1/2 spoon హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి గ్రీన్ టీలో. హనీ అండ్ లెమన్ యాడ్ చేస్తే మరింత టేస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ. తర్వాత యోగర్ట్, యోగర్ట్ వచ్చేటప్పటికి దేశీ కౌ మిల్క్ బెస్ట్ అండి అన్నిటికంటే, ఎందుకంటే ఫ్యాట్ లో ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ అనమాట. ఆర్ స్కిమ్డ్ మిల్క్ తీసుకున్నా పర్లేదు, ఆర్ మామూలు పాలైనా పర్లేదండి, కొంచెం పలచగా మజ్జిగ చేసుకోండి అంతే, లేకపోతే కొంచెం తక్కువ యోగర్ట్ 2 spoons తినండి చాలంతే. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానీ బటర్ కానీ ఘీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ మీకు బెస్ట్ ఫర్ కుకింగ్ అనమాట. ఇది మీకు చెప్పాల్సిన కండిషన్స్ అనమాట, ఇవి రూల్స్ అనమాట, అవి ఫాలో అవుతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కనబడుతుందండి ఇది. యా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 6:30 to 10:30 వరకు ఒక పేపర్ మీద ఇస్తున్నా నేను. ఇది మీరు ఈ పేపర్ని నేను మీకు పిక్చర్గా ఇస్తాను, స్క్రీన్ షాట్ చేసుకుందరు కానీ. ఇది 2 glasses ఆఫ్ ఫస్ట్ వామ్ వాటర్తో అండి లెగ్గగానే. తర్వాత ఎక్సర్సైజ్ మినిమం 40 minutes, మీరు ఏ ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అయినా జాగింగ్ అయినా రన్నింగ్ అయినా జిమ్ అయినా ఆర్ మీరు ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ అయినా సరే, నేను చాలా ఎక్సర్సైజులు చూపించాను అవన్నీ మీరు ఒక మినిమం 40 minutes మ్యాక్సిమం 1 hour చేయడానికి చూడండి. 6 days ఏ వీక్ చేయండి, 5 days వీక్ వద్దు, 6 days వీక్ చేయండి. నా దగ్గర ఎటువంటి ఎక్స్క్యూజులు ఉండవు. 7:30 ఫిల్టర్ కాఫీ అండి. ఫిల్టర్ కాఫీ అని ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా మనకి అదే బ్రూ ఇన్స్టెంట్ కలుపుకోమన్నానంటే ఫుల్ పాలు పోసేస్తారు మీరు అందులోను, అలా కాకుండా ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీ అయితే హాఫ్ డికాక్షన్ ఉంటుంది కాబట్టి, ఇదిగోండి హాఫ్ డికాక్షన్ హాఫ్ థిన్ మిల్క్ ఉంటాయి కాబట్టి పల్చగానే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఇది దీన్ని షుగర్ లేకుండా, అసలు షుగర్ అనేది జీరో అండి మీ లైఫ్లో, ఇక మానేసేయండి, ఇది వైట్ పాయిజన్ అనమాట. షుగర్ మాత్రం వద్దు, దేశీ మిల్క్ అయితే బెటర్ అని చెప్పి ఇచ్చాను నేను. మీరు ఏ పాలైనా సరే
హాఫ్ డికాషన్ హాఫ్ మిల్క్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత 9కి 1 whole egg అండి. మళ్ళీ కొలెస్ట్రాల్ ఉంది, ఎగ్ తినచ్చా అది అని, మీరు మీ కొలెస్ట్రాల్ కానివ్వండి, మీ థైరాయిడ్ కానివ్వండి, మీరు మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. నేను ఎటువంటి మెడికల్ సంబంధించిన మనిషిని కాదు కాబట్టి నేను చెప్పలేనండి అవన్నీ. మీరు క్యాబేజా, క్యాలీఫ్లవరా, ఆర్ హోల్ ఎగ్గా, ఆర్ మీరు మిగతా ఏవైనా కానీ మీ మెడికల్ కండిషన్స్ అన్నీ మీరు ఎవరెవరైతే డాక్టర్ని సంప్రదిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళని అడిగిన తర్వాత మీరు ఇవన్నీ స్టార్ట్ చేయండి. వాటికి నేనైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ చేయట్లేదు నేను. అందుకని ఒక హోల్ ఎగ్ డైట్లో చాలా మంచిదన్నమాట. 2 eggs కూడా మంచిదే యాక్చువల్గా. వెరీ యంగ్ పీపుల్ అనుకోండి, ఇప్పుడు నా చాట్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి ఏమి హెల్త్ ఇష్యూస్ లేవన్నప్పుడు 2 eggs కూడా తీసుకోవడానికి చూడండి, చాలా మంచిదనమాట. వెయిట్ లాస్లో ఎగ్ అయితేను హోల్ ఎగ్గే తీసుకోండి, ఏం పర్లేదు. తర్వాత ఇక్కడ తర్వాత మళ్ళీ ఈ ఎగ్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగండి. తర్వాత 10 o'clock స్ప్రౌటెడ్ సలాడ్స్, నేను ప్లేలిస్ట్ ఇచ్చేస్తున్నానండి కింద, మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాను నేను. ఆ 3 playlists ఇస్తానమాట నేను. ఆ 3 playlists కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను చాలా స్ప్రౌటెడ్ సలాడ్స్ చూపించానండి, హాట్ సూప్స్ చూపించా నేను, పోహా విత్ వెజిటబుల్స్ చూపించానండి, రెడ్ పోహాతోటి. ఈ రెడ్ పోహాని మీరు తినేటప్పుడు కూడా మీరు ఈ మిడిల్ సైజ్ కప్ ఏదైతే ఉందో మిడిల్ సైజ్ కప్ను మించకుండా పోహాని, కుక్డ్ పోహా అండి, తయారైపోయిన తర్వాత ఉప్మా, మీరు పోహా అటుకులతో చేసుకునే ఉప్మా మొత్తంగా మీకు ఈ కప్ క్వాంటిటీ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ కప్ క్వాంటిటీకి మించొద్దు, మీరు మిడిల్ సైజ్ కప్ అండి ఇది. దీంట్లోనే వెజిటబుల్స్ వస్తాయి, క్యారెట్ కానివ్వండి, పచ్చి బఠానీ కానివ్వండి, పోహా తడిపిన పోహా కానివ్వండి, తాలింపులు కానివ్వండి, ఏదైనా కానీ ఈ కప్పుకు క్వాంటిటీకి మించొద్దు. ఇందులో నేను చెప్పేవన్నీ కూడా మీకు ఇప్పుడు స్ప్రౌటెడ్ సలాడ్ ఆర్ ఇది కానీ హాట్ సూప్ ఆర్ ఇది అన్ని ఆప్షన్స్ అండి. ఒకరోజు ఇది తింటే, ఒకరోజు ఇది తింటే, ఒకరోజు ఇది, అట్లా మీరు ఆప్షన్స్ తీసుకోండి. అంతేగాని 3 ఒకరోజు తినమని చెప్పట్లా ఏది కూడా నేను. ఇవన్నీ ఆప్షన్స్, ఏబీసీ అన్నీ ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఒకరోజు స్ప్రౌటెడ్ సలాడ్ తిన్నారంటే అంతేనండి, మీకు ఇంకేం ఉండదు. లేదా హాట్ సూప్ తాగారంటే అంతేనండి, ఇంకేం ఉండదు మీకు. ఆర్ పోహా, ఇవి రెండు లేనప్పుడు ఒక పోహా తినొచ్చండి అంతే. ఆర్ ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ, గుర్తుపెట్టుకోండి. ఇవి ప్లేలిస్టులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఆ రోజు కిచెన్లో ఏవి అవైలబుల్ ఉంటే అది అది సలాడా, హాట్ సూపా, ఆర్ పోహానా, అది చేసుకుని తినండి మీరు అంతే. తర్వాత మీరు 1 o'clock వరకు లంచ్ ఉండదండి, ఇంకా ఏం ఉండదు ఫుడ్ మీకు. అప్పుడు వరకు 3 glasses full glasses వాటర్ తాగుతూ ఉండండి. ఇది బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అన్నమాట. తర్వాత లంచ్ అండి. మీరు 3 glasses నీళ్ళు తాగారు కదా, 1 o'clock అయింది, ఇది కనబడుతుంది కదా, 1 o'clock అయింది కాబట్టి ఇక్కడ మీకు దీంట్లో ఆప్షన్స్ ఇస్తున్నానండి. మీరు క్యాలీఫ్లవర్ రైసా 50 grams, ఇది క్యాలీఫ్లవర్ అయితే మీరు 50 grams డైరెక్ట్గా మెజర్ చేసేసుకోండి. కినోవానా 50 grams, బ్రౌన్ రైసా 50 grams, మిల్లెట్స్ తింటున్నారా 50 grams, అట్లా ఈ 4 మీరు 50 grams. ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఒక్కటి మాత్రమే ఉండాలండి. ఇవాళ క్యాలీఫ్లవర్ రైస్ తిన్నారంటే రేపు కినోవా తినొచ్చు, ఎల్లుండి బ్రౌన్ రైస్ తినొచ్చు, ఆతలు ఎల్లుండి మిల్లెట్స్ తినొచ్చు, మార్చుకుంటే వెళ్ళండి, అన్ని బెనిఫిట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట. అట్లాగే మీరు పుల్కా తిన్నారని అంటే కనుక చిన్నది మీ అర సైజు మాత్రమే పుల్కా ఉండాలండి. ఇట్లా పెడితే లైట్ ఈ పక్క నుంచి ఆ పక్కకు కనబడాలి, అంత థిన్గా ఉండాలన్నమాట పుల్కా అయితే మాత్రం. 2 numbers వరకు తినొచ్చు. ఈ 5 ఒక ఆప్షన్ మాత్రమేనండి మీకైతే, ఏదైనా కానీ 5 మాత్రం తినమని నేను చెప్పట్లేదు. వెరీ థిన్ సైజు ఉండాలన్నమాట పుల్కా అయితేను. ఇవి ఇది బేస్గా మీరు లంచ్కి ప్రిపరేషన్ అనమాట ఇది. ఇందులో గ్రీన్ వెజిటబుల్స్ కంపల్సరీ 200 grams ఉండేటట్టు చూసుకోండి, మస్ట్ అనమాట ఇది. ఇక్కడ అందుకే స్టార్ మార్క్ వేసా మస్ట్గా. తోటకూర ఫ్రై, బెండీ ఫ్రై, నో డీప్ ఆయిల్ ఫ్రై అని రాసే చూడండి. బెండకాయలని డీప్ ఆయిల్లో దేవేసి మాత్రం చేసుకోవద్దు. ఉల్లిపాయ వేసి ఒక ఉల్లిపాయ వేసి నేను బెండకాయ ఫ్రై కూడా మీకు చూపించాను నేను. ఆ బెండకాయ ఫ్రై లాగా అట్లా పచ్చి పచ్చిగానే ఉండాలన్నమాట. వెజిటేరియన్ ఆప్షన్స్లో రాజ్మా కర్రీ అండి. అంటే మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి రాజ్మా కర్రీ, లేదా రాజ్మాని మీరు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏదో ఒక కూరలో మిక్స్ చేసుకోండి. మొన్న మీకు బీరకాయ బొబ్బర్లు అలా చూపించాను కదా నేను, అలాంటి కర్రీ అయినా కూడా పర్లేదండి, మీకు దాని నుంచి ప్రోటీన్ వస్తుంది. రాజ్మాతోటి మీరు బీరకాయ కర్రీ చేసుకోండి, మీరు దేంట్లోనే మిక్స్డ్ కర్రీగా చేసుకోవచ్చు, ఆ రాజ్మా కర్రీ టమాటో ఒక టమాటో వేసి కూడా చేసుకోవచ్చు. సోయా చంక్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఈ రెండిట్లో ఒక ఆప్షన్ అనమాట, రాజ్మా అయినా సోయా చంక్స్ అయినా ఒక ఆప్షన్ అనమాట. ఇది ఏదైనా కూరల్లో మీరు మిక్స్డ్గా వేసుకోండి కంపల్సరీ. ఈ 2 వేసుకుని మీరు పప్పు కూడా తినాలి. పప్పు ఆకుకూర ఉన్నప్పుడు, పల్చగా పప్పు ఆకుకూర ఉన్నప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఈ రాజ్మా కర్రీని 1/2 cup, పప్పు ఆకుకూరని 1/2 cup. ఎక్కువ ఆకుకూర వేసుకోవడానికి చూడండి. పప్పు ఆకుకూరలో మీరు ఒక 100 grams మీకు వచ్చేటట్టు క్వాంటిటీ చూసుకోండి. ఎక్కువ ఆకుకూర వేసి పప్పు ఆకుకూర
కూర ఇలా హాఫ్ హాఫ్గా ఒక కప్పు ఫుల్గా ఒక కప్పు అవ్వాలన్నమాట రెండు కలిపి. బెండకాయ ఎప్పుడు పప్పు ఆకూర అయితే బెండకాయ ఎప్పుడు హాఫ్ పప్పు ఆకూర హాఫ్ అనమాట. అట్లా ఈ కప్పు ఫుల్ అవ్వాలన్నమాట మీకు ఏదైనా కానీ. అట్లా మీరు సొరకాయ పాలు పోసుకూర, పొట్లకాయ కూర, తర్వాత బీరకాయ కూర, బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, అట్లా థిన్ సాంబారు, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, ఏదైనా కానీ హాఫ్ కప్ ఉండేటట్టుగా చూసుకోండి. మిగతా హాఫ్ కప్పు ఇంకొక కర్రీ అన్నమాట. ఈ రైస్ కానీ కినోవా కానీ వీటిల్లోకి ఇది కాంబినేషన్గా మీరు తినొచ్చు అనమాట. టూ కర్రీస్గా తినడానికి చూడండి ఇట్లాగా. అదే వెజిటేరియన్ ఆప్షన్స్ అయితే కనుక చికెన్ బ్రెస్ట్ 100 grams అండి. అంటే ఇందులో ఏదైనా ఒక కూర తింటా మీరు పప్పు ఆకుకూర కానివ్వండి, లేకపోతే సాంబార్ కానివ్వండి, థిన్ సాంబార్ కానివ్వండి, ఒక బీట్రూట్ క్యారెట్ ఫ్రై కానివ్వండి, ఏదైనా తింటా చికెన్ని 100 grams వరకు, అది కూడా మీరు చికెన్ బ్రెస్ట్ మాత్రమేనండి. చికెన్ బ్రెస్ట్ 100 grams, ఇది వేయించుకోవటానికి 25 grams ఆఫ్ బటర్ కానీ ఏదైనా ఈ అన్నిటిలోనూ ఏదైనా కానీ 25 grams మించొద్దండి మీరు అది. తర్వాత స్కిమ్డ్ యోగర్ట్ 2 spoons, చిన్న గుంట గరిటె, పెరుగు గరిటె ఉంటుంది కదా దాంతో 2 servings యోగర్ట్, లాస్ట్కి ఫ్యాట్ లేకుండా ఉండే చూసి తీసుకోండి. ఆర్ బటర్ మిల్క్ అయినా పర్లేదు, వెరీ థిన్ బటర్ మిల్క్. ఆయిల్ మీకు లంచ్లో 20 grams to 25 grams పర్లేదండి. తర్వాత ఏవో కర్రీస్ అన్నీ మీకు ప్లేలిస్ట్లో ఇచ్చా నేను, ఆ ప్లేలిస్ట్లో మీకు ఆ రోజు ఏది అవైలబుల్ ఉంటే ఆ ప్లేలిస్ట్ని అది చూసుకుని మీరు చేసుకోండి. వాటర్ మీకు టిల్ మళ్ళీ 4 o'clock వరకు ఏముండదు కాబట్టి లంచ్ తర్వాత మీరు ఒక 3 glasses వాటర్ తాగడానికి చూడండి. యాజ్ మచ్ యాజ్ వాటరే మీ ఫ్యాట్ని కట్ చేయడానికి మీకు దోహదపడుతుంది అనమాట. ఇది లంచ్ ఇదనమాట మెనూ అండి. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ వస్తుందండి మనకి 4 o'clock కనబడుతుందా మీకు. 4 o'clock మీకు ఈవినింగ్ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట మీకు స్నాక్ టైం, టీ టైం కదా ఇది 4 o'clock అన్నప్పుడు. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, వెజిటబుల్ జ్యూసెస్ కానివ్వండి, ఈ కప్ ఫుల్ థిన్గా పల్చగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. మీరు దాంట్లో ఏమేమి తాగొచ్చు అంటే పాలక్ సూప్ తాగొచ్చండి. పాలక్లో మీరు చిన్న జింజర్ ముక్క వేసుకోండి, జింజర్ ముక్క వేసుకుని దాంట్లోకి మీరు కొంచెం పించి సాల్ట్ అన్న వేసుకోండి మీ ఇష్టం అనమాట. దాంట్లో ఇంకా మీరు కొంచెం హనీ వేసుకోండి, ఎట్లయినా పర్లేదు, ఒక 1/2 spoon హనీ వేసుకోవటానికి చూడండి. అట్లాగే బాటిల్ గార్డ్ దేంట్లో అయినా కూడా మీరు జింజర్ని మాత్రం మీరు మిస్ కావద్దండి. యాష్ గార్డ్, బూడిద గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ జ్యూస్ మన ఛానల్లో ఉందండి ఆల్రెడీ, బాటిల్ గార్డ్ ఉంది, మిక్స్డ్ గ్రీన్స్ సూప్ ఒకటి ఉందండి. అట్లా మీరు ఇవన్నీ థిన్గా చేసుకుని ఒక చిన్న జింజర్ ముక్క వేసుకుని కొంచెం హనీ వేసుకుని మీరు తాగండి అందులో. తర్వాత లెమన్ కూడా అండి, ఇందులో కంపల్సరీ ఒక 1/2 lemon కూడా స్క్వీజ్ చేసుకోండి ఈ జ్యూసెస్ అన్నిట్లోనూ, ఈ వెజిటబుల్ జ్యూసెస్లో. అట్లాగే ఆరెంజ్, పామగ్రనేట్, థిన్గా మీరు ఆరెంజ్ అయితే కనుక మీరు ఈ కప్ నిండా రావాలంటే చాలా ఆరెంజెస్ కావాల్సి వస్తుంది కదా, ఒక 2 oranges స్క్వీజ్ చేసుకుని మిగతాది వాటర్ కలుపుకొని జస్ట్ అది తాగండి చాలు. అదే పామగ్రనేట్ అనుకోండి, ఒక 2 గుప్పిళ్ళు గింజలు వేసుకోండి థిన్గా చేసుకుని పామగ్రనేట్ జ్యూస్. ఈ అన్నిట్లో ఏదైనా ఒకటేనండి, పాలక్ జ్యూసా, బాటిల్ గార్డ్ జ్యూసా, బూడిద గుమ్మడికాయ జ్యూసా, ఆరెంజ్ జ్యూసా, పామగ్రనేట్ జ్యూసా, ఆర్ 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 ఆప్షన్స్ అనమాట. ఈ రోజు ఒక్కొక్కటి ఒకటి తాగినా కూడా మీకు అన్నిటి నుంచి వచ్చే బెనిఫిట్ ఆ వారం రోజుల్లో అన్నిటి నుంచి దొరుకుతుంది అనమాట మీకు. అట్లా థిన్గా ఈ జ్యూస్ అనమాట. ఇది 4 to 5 అనమాట ఈ జ్యూస్ ఒకటి. మళ్ళీ 5 o'clock ఒక యాపిల్ అండి, ఫుల్ యాపిల్ ఒకటి తినండి. ఆర్ ఫుల్ యాపిల్ తిన్న తర్వాత కూడా మీరు ఇది రెండు ఆప్షన్ ఏమీ లేదు. యాపిల్ తిన్నాక మీరు కావాలంటే టీ టైం అయితే టీ హెడేక్ వస్తుంది చాలామందికి, ఒక గ్రీన్ టీ తాగచ్చండి మీరు 6:30 లోపల ఒక గ్రీన్ టీ విత్ ఒక లెమన్ని కొంచెం 2-3 drops స్క్వీజ్ చేసుకుని లెమన్ని 1/2 spoon తేనె వేసుకుని గ్రీన్ టీ తాగచ్చండి అంతే, అక్కడతో అయిపోతుంది. ఇంకా తర్వాత వాటర్ ఏం అక్కర్లేదు ఎందుకంటే ఇదంతా వాటరే కాబట్టి మీకు పొట్టంతా వాటర్ ట్యాంక్ లాగా అయిపోతుంది అనమాట. అందుకని ఇంక అక్కడి నుంచి మీరు 7 వరకు ఏం అక్కర్లేదు, మీరు ఎక్కువగా యూరినల్స్కి వెళ్లాల్సి వస్తుంది, పొట్ట ఖాళీ అయిపోతుంది. 7 o'clock మీ డిన్నర్ టైం అండి. ఇది 2 fish fillets అనమాట. ఫిష్ ఫిల్లెట్ అంటే మనకి అరచేయి సైజ్ వస్తుందండి, చేప ముక్క ఒకటి, అలాంటివి 2 ముక్కలు తినొచ్చు మీరు. జస్ట్ 25 grams ఆఫ్ ఎంత ఇచ్చానండి ఇక్కడ మీకు ఫ్యాట్ ఎంత ఇచ్చానండి దీంట్లోనూ, మీరు ఇక్కడ 10 grams ఉంటే సరిపోతుందండి. యాక్చువల్గా ఫ్యాట్ ఎక్కువ అక్కర్లేదు నైట్ టైము, 10 grams ఆఫ్ ఫ్యాట్, 10 grams ఆఫ్ ఫ్యాట్లో జస్ట్ ఫింగర్ ఫిల్లెట్స్ని ఇట్లా కాల్చుకోండి రెండు పక్కలన్న చేప ముక్కలకు మసాలా పట్టించుకుని, కొంచెం ఇంత చిన్న యోగర్ట్ వేసి కారం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఫిష్ని మీరు అటు ఇటు రోస్ట్ చేసుకోవచ్చు. దానికి మీరు కాంబినేషన్ ఏంటంటే రైస్, కినోవా, ఏదైనా కానీ పర్లేదు 25 grams ఆఫ్ రైస్ అండి. ఇన్ని వస్తే ఎండ్ రైస్ అంతే, అవి వండుకోండి చాలు. పొద్దున్న మిగిలిన అన్నం ఉంటే కూడా ఇంత అన్నం పెట్టుకోవచ్చండి మీరు, ఏం పర్లేదు, కొలత ఏం కొలుచుకోకర్లా. 25 grams రైస్ వండితే మనకి ఇదిగోండి ఈ చిన్న కప్పు, ఈ చిన్న కప్లో మీకు 3/4 వస్తుందండి అంతే, ఇంత
రైస్ ఉడికిన తర్వాత. అందుకని ఈ చిన్న కప్లో లేదంటే హాఫ్ కప్ తీసుకోండి, స్మాల్ కప్లో. హాఫ్ కప్పు రైస్ కానీ కినోవా కానీ కుక్కుడు చెప్తున్నాను అనమాట నేను. కుక్ అయిన తర్వాత ఇది పొద్దున్నే మిగులుతాయి కదా మీకు, లేదంటే వండుకున్నాకైనా సరే ఇంత క్వాంటిటీ, హాఫ్ కప్ క్వాంటిటీ తీసుకోండి. ఈ హాఫ్ కప్ క్వాంటిటీలోకి ఫిష్ ఫిల్లెట్స్ పెట్టుకుని తినండి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే కనుక 50 grams ఆఫ్ పన్నీర్, అంటే 50 grams అంటే ఇంత చిన్న ముక్కలో ఒక చిన్నది ఇంత ముక్క వస్తుందండి 50 grams ఆఫ్ పన్నీర్. పన్నీర్ని చిదిమేసి మీరు చక్కగా ఈ రైస్, పన్నీర్ రైస్ నేను మీకు కింద ప్లేలిస్ట్లో ఇస్తున్నానండి. నేను ఆ పన్నీర్ రైస్ ఎలా చేశానో నేను కూర కారం వేసి కరివేపాకు వేసి చేసుకుంటానమాట నేను. అట్లాగే మీరు చక్కగా ఈ పన్నీర్ వేసుకుని ఈజీ అండి, 2 minutes అనమాట మీకు. ఇది ఎక్కువ టైం పట్టదు, ఇదైనా అంతే ఇదైనా అంతే, 2 minutes రెసిపీస్ అనమాట ఇవన్నీ. నేను చక్కగా పన్నీర్ రైస్ని కినోవాతో కానివ్వండి, రైస్తో కానివ్వండి, పన్నీర్ వేసి వెజిటేరియన్స్ అయితే ఇట్లా చేసుకోండి, నాన్ వెజిటేరియన్ అయితే చక్కగా ఫిష్ ఫిల్లెట్స్ పెట్టుకుని తినండి. ఇవి నేనైతే ఈ రెండు కూడా మానేసి నేను ఏం చేశానంటే కంప్లీట్గా రాగి జావా అండ్ ఓట్స్ తింటున్నానండి రాత్రి ఇళ్ళు. నేను మీకు రేపు ఇల్లుండి ఆ రెసిపీ చేసి చూపిస్తాను నేను. ఇది చేసుకోవటం కష్టంగా ఉంది, లేదు మేము రైస్ లేకపోయినా మాకు నిద్ర పడుతుందని అనుకున్నప్పుడు 7 o'clock మీరు నాలాగా స్ప్రౌటెడ్ రాగి విత్ ఓట్స్ తోటి చక్కగా తాగేస్తానండి నేను. అంతే, అక్కడతో నా డిన్నర్ అయిపోతుంది. నైట్ పడుకునేటప్పుడు 9 o'clock కొంచెం ఆకలేసినట్టుగా ఉంటుంది కదా మీకు, 3 dates అండి. గింజ తీసేసి చక్కగా 3 dates మీరు తినేసి మంచినీళ్ళు తాగేసి పడుకోండి. ఇది మీ డైట్ చార్ట్ అండి. నేను చెప్పాల్సినవి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పుడు నేను మీకు ఇవి పిక్చర్గా పెడతాను నేను. ఆ పిక్చర్ని మీకు కొంచెంసేపు నేను డ్రాగ్ చేస్తూనే ఉంటాను నేను. అది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇవన్నీ కూడాను స్క్రీన్ షాట్ చేసుకుని మ్యూజిక్ పెట్టేస్తాను నేను. చక్కగా స్క్రీన్ షాట్ చేసుకుని మీరు దాన్ని మీరు రాసి మళ్ళీ మీరు ఒక పేపర్ మీద ఒక ఫ్రిడ్జ్ మీద కానీ అక్కడ అంటించుకుని హ్యాపీగా మీరు మీ డైట్ని మీరు స్టార్ట్ చేసుకోండి. హెల్దీగా ఉండండి. హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ మందులు మింగి హాస్పిటల్లో ఉండి మనం వెయిట్ ఎక్కువైపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చి సర్జరీస్కి వెళ్ళిపోయి ఇలా కాకుండా ఒక రకంగా మీ ఆరోగ్యం కూడా 2 రైలు పట్టాల మీద ఎక్కించినట్టు అయిపోతుందండి. స్మూత్గా రైలు వెళ్ళినట్టే వెళ్ళిపోతూ ఉంటుందండి మీ జీవితం అయితే. హెచ్చు తగ్గులు ఉండవు, ఒక జ్వరాలని ఒక దగ్గులని జలుబులని ఏవీ ఉండవండి, మీ దగ్గరికి ఏవీ రావు. ఇటువంటి డైట్ని మీరు ఫాలో అయితే చాలా హెల్దీగా ఉంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మళ్ళీ ఏదైనా కావాలన్నా కూడా నేను మీకు ఇంకా ఫర్దర్ రెసిపీస్ని కూడా ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంటాను నేను. మన డైట్ చార్ట్కి మనం యాడ్ చేసుకునే రెసిపీస్నే మీకు చెప్తూ ఉంటాను నేను. ఒకవేళ డైట్లో లేని వాళ్ళకి ఇవాళ నన్ను మన ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు అడిగారండి, ఓన్లీ డైట్ వాళ్ళకే కాదు కదా మా ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా, కొన్ని కేక్స్ అలాంటివి చూపించండి అని అన్నారు. తర్వాత అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవన్నీ హెల్దీవి చేసేసి ఇమ్మీడియట్గా కాకుండా కొంచెం ఒక 1 or 2 days గ్యాప్ తీసుకుని నేను 1 or 2 days నేను వేరే ఏమన్నా చూపిస్తానే ఉంటా హెల్దీవి అని నేను చూపిస్తా. తర్వాత నేను మీకు కొంచెం పిల్లలు తినేవి కానివ్వండి, అవి మంచి మంచి రెసిపీస్ని అవి చేస్తూ ఉంటా. మంచి మనం మాట్లాడే టాక్ షోస్ కానివ్వండి అవన్నీ కూడా పెట్టుకుందాం మనం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా నేను. వీడియో లెంగ్తీ అయినా కూడా మీరు తప్పనిసరిగా చూడండి, ఇది మంచి హెల్దీ వీడియో అనమాట. ఇది ఎక్కువ మందికి రీచ్ కావాలి. మీరు ఎక్కువ మందికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఇట్లా తినమని చెప్పి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి మీ కజిన్స్కి అందరిని ఎంకరేజ్ చేయండి. అందరూ హెల్దీగా ఉంటే ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో చేరారనంటే మనం కూడా వర్రీ అవుతామండి. 4 సార్లు వాళ్ళని చూసి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మనం కూడా డల్ అవుతాం అనమాట. అలా కాకుండా అందరూ హెల్దీగా ఉన్నారంటే మనం ఒక మంచి ఎంజాయ్మెంట్ మూడ్లో ఉండొచ్చు అనమాట అందరం కూడాను. సో ఇదంతా ఫాలో అవుతారని చెప్పి నేను మీకు ఇంత మంచి వీడియో ఇస్తున్నానండి. ఇదండి వాళ్ళతో నాకు ఒక పెద్ద బాధ్యత అయిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 1 సంవత్సరం నుంచి అడుగుతున్నారండి నన్నైతే అన్ని రెసిపీస్ చూపించి నాకు ఇస్తానని చెప్పి. అప్పుడు అందుకని నేను ధైర్యంగా కింద మీకు ప్లేలిస్ట్లని యాడ్ చేస్తున్నాను అనమాట. అవి చూసుకుంటా ఒకవేళ పాత వీడియోలండి, అందులో నేను చాలా మిస్టేక్లు చేసి ఉండుంటాను, ఎక్కువ మాట్లాడానని అంటున్నారు. నేను టాపిక్ డీవియేట్ చేయకుండా మిమ్మల్ని మోటివేషనల్గానే మాట్లాడతానండి. ఏదో నేను ఒక బంగారం కొనుక్కున్నాను, ఒక నగలు కొనుక్కున్నాను, ఒక బయటికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేసి వచ్చామని అట్లా చెప్పకుండా అదే టాపిక్ మీద మాట్లాడతాను, నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటాను, నా ఫ్యామిలీ నుంచి పైనుంచి వచ్చిన వాటి గురించి కొన్ని నేను ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన మూమెంట్ని కూడా చెప్తూ ఉంటానండి. అవి చాలామందికి నచ్చట్లేదు అనమాట. సోదని అదని ఇదని కూడా ఎక్కువ కామెంట్లు పెట్టారనమాట. నచ్చకపోతే కనుక ఒకవేళ దయచేసి మీరు నాకు వీడియోని స్కిప్ చేసేసేయండి. అంతేగాని రాంగ్ కామెంట్స్ని సోషల్ మీడియాలో ఇవ్వటం మంచిది కాదండి. ఇవి ఎందులో కాపీ కొట్టి పెట్టావు, చాలా బాగా పెట్టావు అని అది కూడా వాళ్ళ కామెంట్ వచ్చిందండి. మార్నింగ్ అయితే ఉంటారండి, ఎక్కడో ఒకళ్ళు ఉంటారనమాట అట్లాంటి కామెంట్ పెట్టేవాళ్ళు. కొంచెం మనసుని బాధిస్తాయండి. ఇంత సిన్సియర్గా మీ సొసైటీ కోసం మీకోసం మేము కష్టపడేటప్పుడు ఆ నెగిటివ్ కామెంట్లు ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళ మెంటాలిటీని తెలియజేస్తుంది అనమాట అది. అంతకు మించి నేను ఏమీ అనలేకపోతున్నాను వాళ్ళని.
అందుకని అలా నెగిటివ్ కామెంట్లు పెట్టద్దు. మీకు ఇష్టం లేదనంటే వదిలేసేయండి, పర్వాలేదు. మీకు నచ్చిన ఛానల్స్నే చూడండి మీరు. నేనేమి మిమ్మల్ని నా ఛానల్ చూడండి, ఇవే బలవంతాన తినండి అని చెప్పి కూడా నేను మీకు చెప్పట్లేదు. నేను మీకు ఎవరైతే హెల్తీగా ఉండాలో, మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తా. ఇంత కష్టపడి ఈ చార్ట్ కోసం నేను చాలా మదనపడి నేను సంవత్సరం పాటు రెసిపీలన్నీ చేసి అందరూ హెల్తీగా ఉండాలి, మీ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారని మంచి మంచి కామెంట్స్ ఇచ్చిన ప్రతి మంచి కామెంట్కి కూడా నేను ఇమ్మీడియట్గా ఆన్సర్ చేస్తున్నాను. నేను వాళ్ళని చాలా మెచ్చుకుంటున్నానండి. ఇంత సిన్సియర్గా మీరు చేస్తున్నందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను నన్ను నమ్మినందుకు చాలా వెయిట్ తగ్గామని, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయని, వాళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మా బాడీ అని ఎంతో మంచి కామెంట్స్ రాస్తున్నారండి. అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి కూడా నేను బయటపడ్డానని చెప్పి చాలా రెగ్యులరైజ్ అయినాయి అని అట్లా రాసినప్పుడు ఎంత గర్వంగానో ఫీల్ అవుతున్నానండి. నిజంగానే కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు నన్ను నమ్మి కదా ఇవన్నీ చేసి ఇట్లా పెడుతున్నారని చెప్పి అంతేనండి. నేను ఎక్కువ ఏం మాట్లాడాలి అంటే టాపిక్ డీవియేట్ అవ్వట్లనే అదే టాపిక్ మీదే మాట్లాడుతున్నా. ఇదండి వాళ్ళు నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్స్ అండి మీ పేషెన్స్కి, నన్ను ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నేను ఇంకా చేస్తూనే ఉంటాను, ఎప్పటికీ ఆపను. మీరెవరూ భయపడద్దండి. ఈ నెగిటివ్ కామెంట్లని నేను భయపడి ఆపేసేటట్టయితే వాళ్ళ ఈ ఛానల్ని నేను ఇంతవరకు తీసుకురాలేను. నేను అందుకని మీ అందరి కోసం, మీ అందరి హెల్త్ కోసం నేను ఉంటానండి మీ వెనకాల. మీరు ఏదైనా సీరియస్గా పెట్టినప్పుడు, ఏదైనా ఇల్నెస్ అది నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తున్నాను. నేను డైట్ చార్ట్ని రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇవాళ ఇదండి నేను చెప్పాలనుకున్నది. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.